అనగనగా ఒక ఊర్లో దుర్గాదాసు అనే రైతు ఉండేవాడు. అతను చాలా ఆస్తిపరుడు, అంటే చాలా పొలాలు, ఆవులు, గేదెలు ఇలాగా ఆయనకి చాలా ఉండేది. ఎంతుండే ఉపయోగం, ఆయన ఒక పెద్ద సోమరిపోతు, ఎంతో బద్దకస్తుడు, ఏ పని చేయడు. అన్ని బాధ్యతలు కూడా పనోళ్ళకు అప్పగిచ్చి హాయిగా కూర్చుని తినడం, పడుకోవడం ఇదే అతను చేసే పని. అలా హాయిగా కాలం గడుస్తూ ఉంది. కానీ ఒకనొక టైంకి అతనికి అన్నిట్లోనూ నష్టం రావడం మొదలైంది. పొలంలోనూ లాభం రావట్లేదు, పశువుల దగ్గర పాడిలోనూ లాభం రావట్లేదు, అలా ఇందులోనూ లాభం రావట్లేదు. చాలా దిగులు పట్టుకుంది ఆయనకి. ఏంటి ఉన్నట్టుండి అన్నింటిలో లాభాలు ఇలా తగ్గిపోతున్నాయి అని. ఇది సరిపోదన్నట్టు ఇంట్లో అక్కడక్కడ పెట్టిన వస్తువులు కనిపించకుండా పోవడం కూడా జరుగుతుండేది. కానీ బాగా బద్ధకం అలవాటు పోయిన శరీరం కదా, ఏమీ చేయలేక అలాగే ఉండేవాడు. ఈ దుర్గారావుకి హరిశ్చంద్రుడు అనే ఒక స్నేహితుడు ఉండేవాడు. ఇద్దరు చాలా మంచి స్నేహితులు. ఒకరోజు ఈ హరిశ్చంద్రుడు దుర్గారావు ఎలా ఉన్నాడో చూసిద్దామని ఈయన ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చిన తర్వాత అక్కడంతా గమనించి అతనికి బాగా అర్థమైంది అక్కడ జరుగుతున్న పొరపాట్లు ఏంటి అనే విషయం. వెంటనే అతను దుర్గారావుకి చెప్దాం అనుకున్నాడు, కానీ ఆగిపోయాడు. ఎందుకంటే అతను ఎలాగా చెప్తే వినే మనిషి కాదు అని ఫ్రెండ్ కాబట్టి తనకు తెలుసు. అందుకని బాగా ఆలోచించి స్నేహితుడి దగ్గరికి వెళ్ళి, ఇదిగో దుర్గాదాసు, నువ్వు చాలా కష్టాల్లో ఉన్నావన్న సంగతి నాకు అర్థమైంది. నీకు ఉన్నట్టుండి అన్నిట్లో నష్టాలు కూడా మొదలయ్యాయి. నువ్వు సంపాదించిందంతా ఇలాగే కనుక ఊరుకుంటే మొత్తం మాయమైపోవడానికి నీకు ఎన్నో రోజులు పట్టనే పట్టదు. అసలు నేను నీకు ఒక సలహా ఇస్తాను, అది కానీ నువ్వు పాటించావంటే నువ్వు పోగొట్టుకున్నది మొత్తం వడ్డీతో సహా మళ్ళీ నీకు తిరిగి వస్తుంది అని చెప్పాడు. వెంటనే దుర్గారావు చాలా ఆనందపడిపోయి, బాబాబా అదేంటో చెప్పునాయన, కొంచెం అలా చేస్తాను, నీకు పుణ్యం ఉంటుంది అని అన్నాడు. వెంటనే హరిశ్చంద్రుడు ఇలా చెప్పాడు, పక్షులు లేవకముందే మానస సరోవరంలో ఉండే ఓ హంస ఈ భూమి మీదకి వస్తుందంట. ఆ హంస నీ భూములకి ఆనుకునున్న కొండకి రావడం కొంతమంది చూశారంట. ఆ హంసని ఎవరైతే చూస్తారో వాళ్ళకున్న కష్టాలన్నీ పోయి సర్వసుఖాలు పొందుతారంట. వాళ్ళకి జీవితంలో ఏ లోటు ఉండదంట. కానీ ఆ హంస ఎప్పుడు వస్తుందో ఎప్పుడు వెళ్తుందో ఎవరికీ తెలీదు. నువ్వు వీలు చూసుకుని వెళ్ళి దాన్ని చూసే ప్రయత్నం చెయ్యి అని చెప్పాడు. ఆ మరుసటి రోజు దుర్గాదాసు కోడి కుయ్యక ముందే నిద్రలేచి హంసను వెతికే ప్రయత్నం మొదలుపెట్టాడు. పొలం వైపుగా నడుచుకుంటూ వెళ్ళసాగాడు. ఆ దారిలో పక్క పొలం యజమాని దుర్గాదాసు ధాన్యం కుప్ప నుంచి ధాన్యాన్ని తన కుప్పలోకి ఎత్తిపోసుకోవడం చూశాడు. దుర్గాదాసును చూసిన రైతు కంగారుగా తలదించుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. దుర్గాదాసు వెంటనే అతని దగ్గరికి వెళ్ళి అతన్ని మందలించి ఇంకెప్పుడు ఇలాంటివి చెయ్యొద్దు అని హెచ్చరించి అక్కడి నుంచి బయలుదేరాడు. పొలం నుంచి అతను ఇంటికి తిరిగి వచ్చాడు. గోశాల వైపుగా వెళ్ళాడు. అక్కడ పశువులు కాపరి ఆవు పాలను పిండి అతని భార్య తెచ్చిన పాత్రలో ఉంచుతుండడం చూశాడు. దుర్గాదాసు అతన్ని కూడా మందలించాడు. హంసను వెతుకుతూ మళ్ళీ బయలుదేరాడు. పొలం వైపు వెళ్ళాడు. పొలం పని చేయడానికి కూలీలు ఎవ్వరూ రాలేదు. అతను అక్కడే కాసేపు ఆగాడు. కూలీలు వచ్చిన తర్వాత వారిని మందలించాడు. ఇలాగా దుర్గాదాసు ప్రతిరోజు ఉదయాన్నే నిద్రలేచి హంసను వెతుక్కుంటూ వెళ్ళేవాడు. పొలాల్లో తిరిగేవాడు, గోశాలకి వెళ్ళేవాడు. అతను రోజు రావడం చూసిన నౌకర్లు కూలీలు పని పాట శ్రద్ధగా చేయడం మొదలుపెట్టారు. అతని పొలాల్లోనూ ఇంట్లోనూ జరిగే చిల్లర దొంగతనాలు కూడా తగ్గిపోయాయి. మొదట్లో అతను ఏదో రోగం వచ్చిన వాడిలాగా నీరసంగా ఉండేవాడు. ఇప్పుడు ఎంతో ఆరోగ్యంగా ఉన్నాడు. ఇంతకుముందు పొలాల్లో వచ్చే పంట కంటే ఇప్పుడు పంట కూడా చాలా బాగా వచ్చింది. ఆవులు గేదెల నుంచి పాలు కూడా ఎక్కువగా రాసాగాయి. చిన్నగా నష్టాలు తగ్గి లాభాల బాట పట్టాడు. ఓ రోజు హరిశ్చంద్రుడు దుర్గాదాసు ఇంటికి వచ్చాడు. దుర్గాదాసు, నాకు ఇంతవరకు హంస కనబడనే లేదు, కానీ దాన్ని వెతికే ప్రయత్నంలో నాకు ఎంతో మేలు కలిగింది అని చెప్పాడు. అప్పుడు హరిశ్చంద్రుడు పక్కపక్క నవ్వి, హంస అంటే మరేమిటో అనుకున్నావు కాబోలు, కష్టపడటమే తప్ప మరేమీ కాదు. రెక్కల కష్టం ఊరికే పోదు. తన పని తాను చేసుకోకుండా ఇతరులకు వదిలిపెట్టేవాడు ఎప్పుడూ నష్టపోతాడు. సొంతంగా రెక్కలు ముక్కలు చేసుకుని కష్టపడేవాడికి సిరి సంపదలు కలుగుతాయి, గౌరవ మర్యాదలు కూడా పొందగలుగుతాడు అని చెప్పాడు. ఇది కథ నీది. కష్టానికి ఫలం తప్పకుండా దొరుకుతుంది. మీకు కానీ నా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేసి, కామెంట్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.